ధ్వజస్తంభం వెనక ఉన్నది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ పక్కన చూసుకోండి ఇంకో చిన్న టెంపుల్ ఉంది కదా, అదేంటంటే పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇంకొకటి ఇటు సైడ్ కూడా ఉంది కదా, ఇదేంటంటే గోదాదేవి టెంపుల్. ప్రధానంగా మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి కొండ మీద. హాయ్ గాయ్స్, ఈ వీడియోలో వైజాగ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూద్దాం. ఇది రిషికొండ దగ్గర ఉంది. సుమారు 26 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొండ మీద నిర్మించారు. సో వ్లాగ్ అయితే మొత్తం చూడండి. కొండ మీద ఉన్న టెంపుల్ కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నుంచే లోపలికి వెళ్ళడానికి రూట్ ఉంది. పైన చూసుకోండి మూడు విగ్రహాలు ఉన్నాయి. మెయిన్ విగ్రహం ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంకొక సైడ్ ఉన్న విగ్రహం ఏంటంటే పద్మావతి అమ్మవారి విగ్రహం, ఇంకొక సైడ్ ఉన్నది ఏంటంటే గోదాదేవి అమ్మవారి విగ్రహం. పైన చూసుకోండి ఆర్చ్ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ విశాఖపట్నం అని ఉంది. మీరు నడుచుకుంటున్నా సరే, మీకు ఓన్ వెహికల్ ఉన్నా లేకపోతే క్యాబ్ బుక్ చేసుకున్నా సరే కొండ మీదకి వెళ్ళవచ్చు, ఇదే రోడ్లో నుంచి వెళ్ళవచ్చు. ఇక్కడ పోలీసులు అయితే ఉంటారు. ఇక్కడ పైన చూసుకోండి మనకు డైరెక్షన్ బోర్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ లిమిట్ బోర్డు కూడా పెట్టారు, 20 స్పీడ్ లిమిట్ అనేది ఇక్కడ. సో ఈ స్పీడ్తోనే వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఏంటి కొండ ఏరియా కాబట్టి మన ఇష్టం వచ్చిన స్పీడ్ వెళ్తా అంటే అవ్వదు. ఇక్కడ మనకు పక్కన పార్కింగ్ ప్లేస్ ఉంది, ఇదేంటంటే చాలా పెద్ద పార్కింగ్ ప్లేసు. కొండ కింద అంటే మనకు రిషికొండ వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరే ఇక్కడ పార్కింగ్. ఈ పార్కింగ్ ప్లేస్ ఎందుకంటే పైన బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో కానీ, కళ్యాణం జరిగే టైంలో కానీ, ఏదైనా ఫెస్టివల్ జరిగే టైంలో కానీ కొండ పైన కూడా ఉంది పార్కింగ్ ప్లేస్. అది చాలా లిమిటెడ్గానే ఉంది. సో అలాంటప్పుడు క్రౌడ్ ఎక్కువైతే ఈ కింద పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి పార్కింగ్ ఫీజు అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు అనమాట. సో నేనైతే నడుచుకుంటూనే వెళ్తున్నాను. మీరు ఎవరన్నా కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే, సో సమ్మర్ కాబట్టి ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం సమ్మర్ కాబట్టి ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు వీలైతే ఒక గొడుగు అంబ్రిల్లా కూడా అయితే తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది. ఎక్కువ దూరం నడవాలంటే అవ్వట్లేదు. సో మనకు చాలా ఆయాసం వస్తుంది. ఒక 1 or 2 కిలోమీటర్స్ అయితే ఉంది కొండ మీదకి. ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, దిగేటప్పుడు చాలా సింపుల్గానే ఉంటుంది. సో మలుపులుగా ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్న టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ఫీల్ అయితే వస్తుందో సేమ్ ఇదే అట్లా కూడా ఫీల్ వస్తుంది. చూడండి, మనం కింద ఆర్చ్ నుంచి ఇప్పుడు చాలా దూరం పైకి వచ్చేసాం, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఈ మలుపు తిరిగి పైకి వెళ్తే ఇంకొక మలుపు ఉంటుంది, ఇంకొక మలుపు, అట్లా 4-5 మలుపులు ఉంటాయి. ఫైనల్గా తిరునామాలు ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు మనం టెంపుల్ని రీచ్ అయినట్లే. ఇక్కడ పైన ఇక్కడ చూసుకోండి ఒక చిన్న కొంచెం ముందుకు వెళ్తాం అండి. అంటే ఇక్కడ చిన్న హోర్డింగ్ ఉంది కదా, ఇదేంటంటే వెల్కమ్ చెబుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎంకి. నెక్స్ట్ ఏంటంటే విశాఖ శారదాపీఠం స్వామివారికి స్వరూపానంద సరస్వతి గారికి వెల్కమ్ చెబుతూ హోర్డింగ్ అయితే పెట్టారు. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉండంటే మనకి రోడ్డు చాలా క్లీన్గా ఉంది, ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్, కొత్తగా వేసిన రోడ్లు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఒకవైపు నుంచి వెహికల్స్ పైకి వెళ్ళడానికి, ఇంకొక వే ఏంటంటే కొండపై నుంచి దిగడానికి. పైన కూడా పార్కింగ్ ఉంది, పార్కింగ్ ఫీజు అయితే తీసుకోవట్లేదు ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి. మనకి ఈ టెంపుల్ ఎప్పుడంటే 23తో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పైన విగ్రహాలు అంటే గుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది 24th, 2022 March 24th నుంచి కొండ మీదకి అంటే టెంపుల్కి భక్తుల్ని అనుమతిస్తున్నారు కొండ మీదకి వెళ్ళడానికి, విజిట్ చేయడానికి అయినా సరే. మీరు వైజాగ్ వచ్చారు, అన్ని ప్లేసులు విజిట్ చేశారు అనుకుంటే, సో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయండి. మీకు తిరుపతి వెళ్తే ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో, ఇక్కడ మన రిషికొండ బీచ్ దగ్గర ఉన్న ఈ టీటీడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేసిన సేమ్ తిరుపతి ఫీలింగే వస్తుంది అనమాట. ఒకసారి రాయండి. పైకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది, కొండ మీంచి దర్శనం చేసుకుని దిగేటప్పుడు మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక వాటర్ బాటిల్ పక్క పెట్టుకోండి, ఎందుకంటే త్రాగడానికి నీరైతే ఈ మనకు దరిదాపులు ఎక్కడ దొరకట్లేదు. అక్కడక్కడ కొన్ని కుళాయిలు అయితే పెట్టారు, కొన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, కొన్ని అయితే వర్క్ అవ్వట్లేదు. చుట్టూ గ్రీనరీ పెట్టేశారు, మొత్తం ఒక పార్క్ లాగా పెట్టేశారు. సో ఇంకా నేను చెప్పడానికి అయితే ఏం లేదు, పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇది మనకి టెంపుల్ డీటెయిల్స్ అనేది. సో ఈలోపు మ్యూజిక్ వినేసేయండి.
నడుచుకుంటూ మనం చాలా పైకి వచ్చేసాం. అక్కడ చూడండి తిరునామాలు కనపడతా ఉన్నాయి. తిరునామాలు కనపడుతున్నాయి అంటే మనం దాదాపు పైకి వచ్చినట్టే. ఇక్కడ తిరునామాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం నుంచొని చూస్తూ ఉండంటే కింద నుంచి వచ్చాం కదా, ఆర్చ్ ప్లేసు, నెక్స్ట్ ఆర్కే బీచ్ రోడ్డు, రిషికొండ బీచ్ రోడ్డు మొత్తం ఇది కనపడతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది క్లైమేటు చూడండి. మాకు అప్పటికే చాలా నీరసంగా ఉంది పైకి ఎక్కి. తిరునామాలు టెంపుల్ ఎంత లొకేషన్ చాలా బాగుంటుంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి రోడ్డు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది. మేము దాదాపు పైకి వచ్చేసాం. ఒకసారి మీకు చూపిస్తాను కింద లొకేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీరు ఈ సైడ్కి రావాలన్నమాట, తిరునామాలు ఉన్న సైడ్కి, ఆ సైడ్కి రావాలి. ఆ సైడ్కి వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తూ ఉండండి. చూడండి మనం అక్కడ నుంచి వచ్చామన్నమాట, ఆర్చ్ అక్కడ నుంచి ఈ రోడ్లు రౌండ్లు తిరుగుకుండా పైకి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో కింద నుంచి చూస్తూ ఉండండి. మనకి లొకేషన్ అనేది చాలా బాగుంది. మీకు బీచ్ కూడా చూపిస్తాను చూడండి. అట్లా మనం పైకి వచ్చేసాం. కొంచెం పక్కకి నేను స్క్రోల్ చేస్తా, పక్కకి రొటేషన్ చేస్తున్నాను ఫోన్ని. స్లైడ్గా తిప్పుతూ ఉండంటే మనకి బీచ్ కూడా కనపడేది. బీచ్ చూడండి పైన అక్కడ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ వ్యూ అయితే మామూలుగా లేదు. చూడండి నేను స్లోగా ఫోన్ అయితే రొటేషన్ చేస్తున్నాను. చూడండి బీచ్ అనేది ఎంత బాగుందో చూడండి. అదంతా బైపాస్ అన్నమాట, బైపాస్ బీచ్. చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా పార్కింగ్ ప్లేస్ అని. జూమ్ చేసి చూపిస్తున్నాను, అదంతా బీచ్ ఏరియానే. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వాటర్ కూడా మనకి చాలా బ్లూ కలర్లో కనపడుతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మనకు గుళ్ళోకి వెళ్ళడానికి ఎలాంటి టికెట్స్ అయితే లేవు, కొబ్బరికాయ కొట్లు లేవు పైన, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా తీసుకొని వెళ్ళాలి అంటే మీరు ఓన్గా కింద ఎక్కడొకటి తీసుకొని వెళ్ళాలి. కొబ్బరికాయలు అమ్మట్లేదు పైన. అక్కడ ప్రసాదం లడ్లు కూడా లేవు, ఓన్లీ కొండ మీద ఫ్రీగా కర్డ్ రైస్ అయితే పెడుతున్నారు ప్రసాదంగా. కింద ఏంటంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫొటోస్ కానీ, అగరబత్తులు కానీ ఇలాంటివి అయితే కొనుక్కోవచ్చు. చాలామంది ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్లు బాగున్నాయి కాబట్టి సెల్ఫీలు కూడా దిగుతున్నారు. సో మెయిన్ ఇదే అన్నమాట టెంపుల్ అయితే. చూడండి అట్లా కింద నుంచి పైకి వచ్చేసాం. ఇట్లా కింద నుంచి మనం ఇట్లా పైకి వస్తున్నాం. ఒకసారి చూపిస్తున్నాను ఎట్లా వచ్చాం ఏంటంటే, ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది కదా, అదేంటంటే ఆంజనేయ స్వామివారి టెంపుల్ మెయిన్ టెంపుల్ అయితే. అదే స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ధ్వజస్తంభం ఉంది కదా, దానికి ధ్వజస్తంభానికి కొంచెం ముందు మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇటు ఏంటంటే ఇక్కడ కార్ వస్తుంది కదా, ఆ కార్కి వెళ్ళి ఏంటంటే పార్కింగ్ ఏరియా అనమాట. అట్లా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అది కొంచెం చిన్నదనమాట పార్కింగ్ ఏరియా అనేది. ఇదిగోండి ఈ విధంగా అయితే టెంపుల్ ఉంటుంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది కదా, అదేంటంటే శ్రీవారి పాదాలు. ఇదిగోండి మనకు పై ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే టెంపుల్, కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇదంతా. ఇక్కడ చెప్పులు విప్పేద్దాం. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే కళ్యాణ మండపం, నెక్స్ట్ ఆఫీసర్స్ రూము అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఈ శ్రీవారి పాదములు. దీనికి ఆపోజిట్గానే ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దాం. నేనైతే వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నా. పైన కూడా ఇక్కడ చూడండి భక్తులు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళు సేవకులు అంటారు వీళ్ళని. పైన రాసి పెట్టుంది శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్ అని చెప్పేసి. సో ఇక్కడ దండం పెట్టుకోండి. ఫస్ట్ రాగానే చేయాల్సిన పని ఏంటంటే మీ చెప్పులు ఒక దగ్గర వదిలేసి వచ్చేసిన తర్వాత ఆంజనేయ స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆంజనేయ స్వామివారి టెంపుల్కి ఆపోజిట్గానే శ్రీవారి పాదములు ఉంటాయి. అక్కడ కూడా మీరు పూజలు ఏదైనా చేయాలనుకుంటే సో అక్కడ కూడా పూజలు చేసి దండం పెట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోవాలి. నేను దాని గురించి కూడా చెబుతాను. కొండ మీద నుంచి పైకి వచ్చేసాం, చెప్పులు వదిలిపెట్టేసినాం, ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నాము, శ్రీవారి పాదములు దర్శనం కూడా చేసుకున్నాం. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం పైకి మనం. చూడండి నేను కూడా అంతే, నా ట్రైపాడ్ తీసుకుని స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాను. చాలామంది ఏంటంటే కొంతమంది గుడి ఓపెన్ చేసిన రోజు అయితే పసుపు కుంకుమలు రాశారనమాట ఈ మెట్లకి. సో నేను ఆ రోజు కూడా వచ్చాను, వీడియో ఆ రోజు రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము అంటే చూడండి మనకి ఇక్కడ పైన బోర్డు మీద రాసి పెట్టారు పాదరక్షకాలు కింద విడిచిపెట్టాలని చెప్పేసి. అంటే చెప్పులు వేసుకుని అయితే పైకి వెళ్ళకూడదు. చూడండి మెయిన్ వ్యూ చూపిస్తాను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ వ్యూ అయితే. ఇదే ధ్వజస్తంభానికి వెనక ఉన్నది ఏంటంటే టెంపుల్, మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. దాంట్లో 7 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ధ్వజస్తంభం అది
ఇటైపు కూడా ఒక టెంపుల్ ఉంటుంది, దాని గురించి కూడా చూపిస్తాను. టూ సైడ్స్ రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ సైడ్ ఉన్నది ఏంటంటే పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇటు ఒక ఇంకో పక్కన ఉన్నది ఏంటంటే ఇంకో పక్కన కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే గోదాదేవి టెంపుల్ అన్నమాట. మనం కిందకి దిగాలంటే ఇక్కడ ఎవరైనా హ్యాండిక్యాప్డ్స్ ఉంటే లిఫ్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ రూమ్లో నుంచి మనం దిగొచ్చు. ఇది పక్కన ఏంటంటే ఇక్కడ శ్రీవారి పోర్టు అని ఉంటుంది, శ్రీవారి పోర్టు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని స్టోర్ రూమ్స్ అవి ఉన్నాయి. చెప్పాను కదా అక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్, అది చిన్న చిన్న టెంపుల్ ఉంది కదా, అది ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇదిగోండి వీళ్ళంతా సేవకులు అంటారు, రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు పైన ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ గేట్లు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళడానికి, గర్భగుడిలోకి వెళ్ళడానికి. గర్భగుడి అంటే లోపలికి, గర్భగుడి అంటే లోపలికి వెళ్ళనివ్వరు, జస్ట్ బయట నుంచి చూస్తారు. లోపలికి గుళ్ళోకి వెళ్ళడానికి ఇటు టెంపుల్ చూపించి, ఇటు టెంపుల్ ఒక చిన్న టెంపుల్ ఉంది కదా అది చెప్పాను కదా, గోదాదేవి టెంపుల్ అన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అదిగోండి ఫ్రీగా ప్రసాదాలు అక్కడ పెడతారు, ఒక చిన్న క్యాబిన్ ఉంది కదా అక్కడ ఫ్రీగా ప్రసాదాలు పెడతారు. అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి డ్రింకింగ్ వాటర్ అక్కడైతే ఉన్నాయి, డస్ట్బిన్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి నేను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను టెంపుల్, అంటే ఇక్కడ బార్కేడ్స్ ఉన్నాయి కదా, ఆ బార్కేడ్స్లో నుంచి లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇదైతే ఓవర్ వ్యూ అన్నమాట, టెంపుల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఒక మూలకి వచ్చి చూపిస్తున్నాను. అదిగోండి ధ్వజస్తంభం, మెయిన్ టెంపుల్, ఇదంతా ఓవర్ వ్యూ. టెంపుల్ ఓవర్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఐరన్ రాడ్స్ ఇవన్నీ, లోపల వర్కర్స్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ టెంపుల్ 2019లో స్టార్ట్ అయిందనమాట కన్స్ట్రక్షన్ చేయటం. కన్స్ట్రక్షన్ చేసి కూడా చాలా రోజులైంది, ఓపెన్ అవ్వడానికి చాలా డిలే అయిందనమాట. అంటే ఓపెన్ అవ్వడం అంటే విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చాలా అంటే చాలా లేట్ అయింది. గుళ్ళోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏంటంటే ధ్వజస్తంభం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ శ్రీవారి పాదంలో ఉన్నాయి, వీటిని కూడా దర్శనం చేసుకోండి. చాలామంది ఏంటంటే ఇక్కడ ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు. చూడండి మనకి రాసిపెట్టి ఉన్నాయి అన్నమాట, ప్లేట్స్ ఉన్నాయి ధ్వజస్తంభం అని చెప్పేసి. ఒకసారి ధ్వజస్తంభం ఎంత ఎత్తుంది ఏంటి అనేది కూడా ఈ షార్ట్లో చూసేయండి. కొంచెం స్లోగా అయితే నేను తీసుకెళ్తున్నాను షార్ట్ని. పైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఒక పక్కన ఏంటంటే పద్మావతి అమ్మవారు, ఇంకొక పక్కన గోదాదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే ఈ గుళ్ళో ఉన్నారు. మెయిన్ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం 7 అడుగుల ఎత్తులు అయితే ఉంది. లోపలికి నేను వెళ్ళి ఫోన్ తీసుకుని షూట్ చేద్దామనుకున్నా కానీ వాళ్ళు పర్మిషన్ అయితే లేదు. చూడండి అటు గోదాదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. మనము కొండ మీద ఉన్నాం, కొండ మీద కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో లోపలికి అయితే వెళ్తున్నాను, బార్గేట్స్లో నుంచి మనం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి. అక్కడ వరకు కొంత దూరం వరకు అయితే మొబైల్ పర్మిషన్ ఉంది, లోపల అయితే వీడియో రికార్డ్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. నేను దర్శనం చేసుకొని మీకు బయటకు వచ్చి చూపిస్తాను ఓవర్ వ్యూ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ పోల్ వరకే పర్మిషన్ అన్నమాట, లోపలికి అంతకంటే లేదు. నేను అట్లా బార్గేట్స్లో నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఒక తలుపులు ఉన్నాయి కదా, ఆ తలుపులోంచి మనం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుందాం. చూడండి నేను పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడైతే వీడియో షూట్ చేసుకుంటే ఎలాంటి మనకు అబ్జెక్షన్ అయితే లేదు, ఎవరు చెప్పలేదు కూడా. సో ఇన్ కేస్ మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలంటే ఇక్కడైతే చేసుకోవచ్చు. నేను పద్మావతి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కేసిన తర్వాత పైకి వెళ్తే మనకు టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి గంటలు అయితే పెట్టలేదు, మనకు గంట కొట్టుకోవడానికి కానీ కానుకలు వేయడానికి హుండీ లేదు, బొట్టు పెట్టుకోవడానికి కూడా బొట్టు కూడా లేదు. ఇక్కడ చూడండి నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. ఇది మెయిన్ గర్భగుడి పైన గోపురం అన్నమాట, ఇది గోపురం బంగారపు తాకిడితో ఉందన్నమాట. చూడండి మనం పద్మావతి అమ్మవారి గుడి పక్క నుంచి వెళ్తామంటే ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ సామాన్లు ఉన్నాయి. ఇవేం స్టెప్స్ పెట్టారు మొన్న, ఇది స్టెప్స్ అన్నమాట, ఈ టెంపరీ స్టెప్స్ పెట్టారు. ఓపెనింగ్ జరిగింది కదా మొన్న, ఆ 2022 మార్చ్ 23న ఏదైతే ఉందో విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు పైన కలశాలు అవి పెడతారు కదా, సో దానికోసం గుడి మీదకి ఎక్కడానికి కోసం ఈ టెంపరీ స్టెప్స్ అయితే పెట్టారు. చూడండి అంతా రాళ్ళతోనే గుడి కట్టినట్టు ఉంది, స్టోన్ వర్కే కనపడుతుంది ఎక్కడ చూసినా సరే. చూడండి అంతా బంగారపు పూతో మరి బంగారపు తొడుగు అర్థం కావట్లేదు అదంతా. చాలా అయితే చాలా డీసెంట్గా ఉంది టెంపుల్ అయితే. చూడండి
వర్క్ చాలా ప్రొఫెషనల్గా చేశారనమాట ఎవరైతే శిల్పులు ఉన్నారో వాళ్ళు. నేను బయటకు ఇప్పుడు మనం ఏంటంటే గోదాదేవి టెంపుల్కి వచ్చేసాం, గుడి వెనక నుంచి ఇప్పుడు చూపించాను మీకు. ఇప్పుడు గోదాదేవి టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను మీకు అమ్మవారు ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. చూడండి ఇదంతా ఇంకా ఈ రాడ్స్ ఇవన్నీ తీయాలన్నమాట మొన్న ఈ టెంపుల్ ఓపెన్ చేయడం కోసం ఇవన్నీ పెట్టేశారు. ఇప్పుడు అంతా వర్క్ అయిపోయింది కాబట్టి అంతా ఇట్లా తీసేస్తున్నారు. చూడండి ఓవర్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. నేను ఏంటంటే గోదాదేవి టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. ఒకసారి పైకి మనం టెంపుల్ లోపలికి కూడా వెళ్దాం, టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఎక్కడికెక్కడికి బోర్డులు పెట్టారు పైన, గంటలు లేవు ఇక్కడ పైన చూసుకోండి. మనం గంట కూడా ఉన్న గంట లేదు ఇక్కడ, అయితే ఉండి ఉంది ఈ గోదాదేవి టెంపుల్ దగ్గర ఉందన్నమాట. చూడండి నేను లోపలికి వచ్చేసాను, లోపలికి వచ్చి మీకు లోపల ఉన్న విగ్రహం కూడా చూపిస్తాను. చూడండి గోదాదేవి విగ్రహం అయితే లోపల అట్లా ఉందన్నమాట. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం అన్నమాట, ఇక్కడ ప్రసాదం వితరణ కేంద్రం అనమాట, ఫ్రీగా ఇస్తున్నారు ప్రసాదం కూడా. చూడండి ఒక చిన్న మనకు పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత నేను తీసుకుని బయటకు వచ్చేసాను. సో బయటకు వచ్చి కొంచెం వీడియో రికార్డ్ చేస్తాను. సో టెంపుల్ ఓవర్ వ్యూ ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, కొండ మీద కడతాం, చల్లని గాళ్ళు, లొకేషన్, వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. మీరు పైకి వచ్చి ఒకసారి చూడండి టెంపుల్ చాలా బాగా నచ్చింది. సో చాలా ఇబ్బంది అయ్యే విషయం ఏంటంటే నడుచుకుంటూ వచ్చే రావడమే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఏంటంటే మీ ఓన్ వెహికల్ ఉన్నా సరే క్యాబ్ బుక్ చేసుకున్నా సరే పైకి వచ్చేసేయండి. ఇక్కడ కిందికి వచ్చేసిన తర్వాత కింద మనం ఎక్కడైతే ఇంతకుముందు చెప్పులు వదిలిపెట్టేస్తామో అక్కడికి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయన్నమాట. ముఖ్య అతిథులు ఎవరు, ఓపెన్ చేసినప్పుడు, నెక్స్ట్ ధర్మకర్త మండలి, దీనికి ఆలయ ఈవో, దీనికి మొత్తం అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చెప్పులు వదిలేసింది ఇక్కడ కదా లోప. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ స్టెప్స్ అను డోర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్తే కళ్యాణ మండపం, నెక్స్ట్ ఏంటంటే ఆఫీసెస్ రూము, ఈవో రూము ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇక ఇక్కడ స్వామివారి కళ్యాణం, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోరు, పై ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే టెంపుల్ ఉంది. మనం టెంపుల్ అంతా కవర్ చేసుకున్నాం కదా, కవర్ చేసుకుని కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇవి కళ్యాణం జరిగినా సరే ఏదన్నా ఇక్కడ పక్కన ఏంటంటే ఒక కంట్రోల్ రూమ్ ఉంది. అక్కడ నుంచి కింద ఆర్చ్ కాడ నుంచి పైన టెంపుల్ దాకా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆ రూమ్లో వాళ్ళు చూస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడికి. ఇదంతా జస్ట్ ఉత్సవాలు జరిగే టైంలోనే ఇక్కడికి ఎక్కువ మంది జనాభాలు రావడం జరుగుతుంది. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి, నార్మల్ టైంలో అయితే అంత ఎంటీగానే ఉంటుంది. సో అది ఒకసారి ఒక లుక్ వేసేయండి మీరు. పైన దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ని, నెక్స్ట్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్, గోదాదేవి టెంపుల్ని కూడా చేసుకున్న తర్వాత కిందకు రావాలన్నమాట. కిందకు వచ్చేసి ఒకసారి చూడండి ఈ మండపం, ఇదంతా చూసిన తర్వాత బయటకు వచ్చేస్తే మండపం నుంచి మనం ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కట్టారు, గ్రౌండ్ ఫ్లోర్ మీద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పైన టెంపుల్ కట్టేశారు. మొత్తం 10 ఎకర్స్ అన్నమాట, కింద ఆర్చ్ నుంచి పైన వరకు 10 ఎకర్స్. ఈ పైన ఏదైతే ఉందో ఈ పైన ప్లేస్, ఈ చిన్న మినీ పార్కింగ్ ప్లేసు, ఈ టెంపుల్ ఇదంతా 1.5 ఏకర్స్లో ఉంది. టోటల్ అంటే మొత్తం ఈ టెంపుల్కి కేటాయించిన భూమి ఎంత అంటే 10 ఎకరాలు. గుడి కన్స్ట్రక్షన్స్కి ఈ గుడి మొత్తం కింద ఆర్చ్ కానుంచి ఇది రోడ్లు వేయడమే కానీ ఈ సెట్టింగే కానీ ఇదంతా కలిసి అరౌండ్గా 28 క్రోర్స్ అయింది సుమారు చూస్తున్నాను. సో ఎక్కువైనా అఫీషియల్గా 26 అంటున్నారు, కొంతమంది 28 అంటున్నారు. సో అరౌండ్గా ఏంటంటే మీరు ఒక 30 క్రోర్స్ అనుకోవచ్చు అటు ఇటుగా. 30 క్రోర్స్ అయితే ఈ బడ్జెట్ పెట్టారు టీటీడీ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి. పైన చూసుకోండి మనం పైనుంచి కిందకు వచ్చేసాం. ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట, వెనక్కి వెళ్తే టాయిలెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. పై ఫ్లోర్లో ఎక్కడా లేదు, ఓన్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా లేదు. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ లిమిటెడ్గా పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. మనకు పార్కింగ్ చేయడానికి ఎలాంటి టికెట్స్, ఎలాంటి కౌంటర్లు అయితే లేవు. పైన లడ్డు కౌంటర్లు కూడా లేవు, మీరు ఏదైనా ప్రసాదం తీసుకుందామన్నా సరే. ఇదిగోండి ఇప్పుడు మనం కిందికి వచ్చాం, అంటే ఎక్కడికి, కిందికంటే కొండ కిందకి కాదు, ఈ కిందికి వచ్చేసాం. ఇప్పుడు మనం దర్శనం అంతా అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మనం కొండ కిందకి చిన్నంగా ఎట్లాగైతే పైకి వెళ్ళామో అట్లా నడుచుకుంటూ కిందకి వచ్చేస్తే ఆర్చ్ వస్తుంది.
ఆర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది టెంపుల్. సో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ గుడి అడ్రస్, మిగతా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో వీడియోని లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.